ఆంధ్రప్రదేశ్ లో విభిన్న పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులకు దారి తీసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సిపిఐ నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ఎవరికీ అధికారం లేదని అన్నారు. అధికార పక్షం ప్రతిపక్షాలు సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవటానికి పూనుకోవాలన్నారు. ముమ్మాటికి ఎలక్షన్ ప్రక్రియ జరగాల్సిందేనన్నారు. రాష్ట్రంలో విగ్రహాలను పూజించే వారే విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ తమ మనుగడ కోసం విగ్రహాల ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. ఆ విషయం తెలిసి కూడా అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. నిందలు వేస్తే ఎక్కడ కేసుల్లో ఇరికిస్తారని భయంతో అధికార పక్షం ప్రతిపక్షం వారి జోలికి వెళ్లటం లేదన్నారు. ఆ భూమి రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చింది కాదు, ఆ భూమి చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయనగారు తాతకు ఇచ్చింది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ కడతామని ఇచ్చారు. అక్కడ క్యాపిటల్ కడతామని చెప్పకపోతే రైతు ఒక్క సెంటు ఇచ్చేవాడు కాదు. క్యాపిటల్ కడతామని చెప్పిందే కాకుండా అగ్రిమెంట్ రాసిచ్చారు గవర్నమెంట్. గవర్నమెంట్ మారినప్పుడంతా ఇది మారవు, మరి సాధ్యం కాదు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తే అదంతా నేను చేయకూడదు అనిపిస్తుంది. ఆయన దగ్గరికి వచ్చాడు చివరికి ఆ ప్రజాదర్పణ కొలగొట్టింది. ఎందుకంటే దాడిపత్రుల్లో టీడీపీ వాళ్ళు ఇంటి ముందు దాడి చేశారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జేఎస్ఆర్ ప్రభాకర్ది జేఎస్ఆర్ పార్టీలో కూర్చుని కూర్చుంటారు. ఆ కుర్చీలో పోయి ఈ టీడీపీ ఎమ్మెల్యే కూర్చున్నారు ఇంటి మీద. అది తెలిసేవాడు ఆ కుర్చీని తగలబెట్టాడు. అంటే కచ్చట్టాడు ఫీడర్ కచ్చట్టాడు. అంటే కుర్చీలు కూర్చొని ఏమైంది, మరి శానిటైజ్ చేసి కూర్చోవచ్చు కదా, మరి దాన్ని తగలబెట్టాడు. అదే పద్ధతులండి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా అయితే కూర్చుని తగలబెట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూర్చుంటారు దాన్ని తగలబెట్టాలని చెప్తున్నారు. తప్పితే అది ముఖ్యమంత్రి పదవి తాత్కాలికం కదా, గవర్నమెంట్ కాదు కదా, ఉపయోగించుకోవచ్చు అంటే అది లేడు. ఆయన ఏం చేస్తే దానికి విధ్వంస కార్యక్రమం నేను మొదలుపెట్టాడు. అది దానివల్ల నష్టం లాభం ప్రజలు తెలుసుకోవాలి. నిజంగా చంద్రబాబు ప్రజలంతా పనిచేసినట్టు దాన్ని మార్చుకోండి. నేను కాదండి, ఇప్పుడు రీటెండరింగ్ అన్నారు, అనేక వేల కోట్ల రూపాయలు నేను సేవ్ చేస్తాను చెప్పారు. ఆ రీటెండరింగ్ ఏం జరిగింది, ఏం జరగలేదు. ఈరోజు ఇప్పుడు దాకా రీటెండరింగ్లో ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించని చెప్పాడు. దాని ఎక్కువైంది తప్ప రివైజ్ రేట్లు పోలవరం అన్నాడు ఆపాడు, మళ్ళీ ఏమైంది. ఇప్పుడు సోలార్ ఆపాడు అగ్రిమెంట్, మళ్ళీ ఏమైంది. ఇవన్నీ రాజకీయ విచక్షణతో కాకుండా ఫ్రాక్సిస్ట్ ఖర్చులతో ఉండేటువంటి పద్ధతులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తారు. అది కరెక్ట్ కాదు. అది రాజకీయాలే విభజించండి, విధానాలు విభజించవచ్చు, రాజకీయాలు విభజించవచ్చు, రాజకీయ పార్టీ విభజించవచ్చు, తప్పేం లేదు. కానీ ఖర్చు పూర్తి వెయ్యి వచ్చారు కరెక్ట్ కాదు. మేము మాట అన్నా అనుకోండి, మమ్మల్ని క్యాస్ట్తో మేము బ్లాక్మెయిల్ చేస్తాం. మమ్మల్ని క్యాస్ట్తో బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, మేమేమన్నాము, మేమేమన్నా తప్పు చెప్పండి చెప్పండి. మీరు ఇంట్లో ఒక సెంటు ఇచ్చారు, ఒక సెంటు సరిపోదయా, కొంచెం పెద్దది చేయండి అని అన్నాం. అంటే నేను చంద్రబాబు నాయుడు పాపాన్ని నమ్మేశాక ఎంత మాట్లాడతాను, ఒక సెంటు సరిపోదు, గతంలో మీ నాన్న చెప్పాడు సరిపోయింది చంద్రబాబు సెంటు సరిపోదు అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు, ఎస్సీలు బీసీలు పిల్లలు చదువుకుంటారు ఆ క్యాస్ట్లో కూడా. మరి ఒక సెంటు అట్లా సరిపోతుంది నేనండి, ఎక్కువ మీరు చెప్తే నువ్వు భారత కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ చంద్రబాబు నమ్మేశాడు అంటాడు. అయితే మరి 2000 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ని సపోర్ట్ చేసాం రాజశేఖర్ని. ఆ గవర్నమెంట్ వచ్చేటప్పుడు పోరాటం సాగించాం, చంద్రబాబుని ఓడించాం, రాజశేఖర్ ముఖ్యమంత్రి చేయడానికి ఉపయోగపడ్డాం. అప్పుడు నా క్యాస్ట్ ఏంటి, అప్పుడు నాది ఒకే క్యాస్ట్, ఇప్పుడు అదే క్యాస్ట్. నాలో రాజశేఖర్ కమాండ్ కాదు కదా, నాకు రెడ్డే కదా, మీ నాన్నే కదా. ఇప్పుడు నేను విమర్శించిన దాన్ని మళ్ళా నా క్యాస్ట్ అని కూర్చో అంటే ఆ రోజు నా క్యాస్ట్ ఏంటి, ఆ రోజు నేను చెప్పిన సెంటు స్థలాన్ని నారాయణ గారు కుక్కలతో పోల్చారు. అదే చెప్తున్నా, ఒక్క సెంటు సరిపోదు, భవిష్యత్తులో అది స్లమ్ ఏరియాగా మారిపోయే ప్రభావం ఉంది. కాబట్టి ఇచ్చే కష్టపడి ఇస్తున్నావు, వేరే స్థలాలు పెట్టుకోండి, కొంచెం పెద్ద దిగు, కనీసం మీ ఇంట్లో కుక్కలకి కేటాయించిన స్థలానికంటే కొంచెం ఎక్కువ ఇవ్వకూడదు అన్న. కుక్కలు కేటాయించని చెప్పలే, మీ ఇంట్లో కుక్కలు ఇచ్చినటువంటి సదుపాయానికన్నా మించి ఇవ్వకూడదు అన్న. అని దీని ఏమన్నారు, నేను ప్రజల కుక్కలు అన్నారు, ప్రజల కుక్కలు అని చెప్పేసరి వీళ్ళు నన్ను రేచి కుక్కలు నా ఆయన పడుతున్నారు. దీని అన్నమాట ఎక్కువ ఏంటో అన్న. ఇప్పుడు ప్రతిపక్ష పట్ల ఏం మాట్లాడండి, ఇప్పుడు మీరు నర్సాపట్టిన వాళ్ళు చాలా సొఫిస్టికేటెడ్ వాళ్ళు, ఏమన్నా మీ నాన్న బాగుందని అంటారు. నేను రాయలసీమ అండి పేపర్లండి, ఏమైనా నీ అమ్మ మూడు బాగున్నావు అంటారు. అర్థం ఒకటే కదా, రెండు భాష అనేది తేడా. నేను ఎక్కువ అడిగాను, ఎక్కువ ఇస్తే నీకే ఉపయోగం. కాబట్టి ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శని సానుకూలంగా తీసుకుంటే నువ్వు దీనికి అలా బతుకుతావు.
నెగిటివ్గా తీసుకుంటే అంతా ఇష్టపోతాం. నిజంగానే ఉంది. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మన కొత్తగా ఆర్ఎస్ఎస్ ఉన్నాయని కొడుతారు పూర్వలుగా ద్రావుడు రాజపరక్ అంటావా అని చెప్పేశారు. నేను ఆ తిరుగులో నా మాట ఏమయ్యా 50 మంది చనిపోయారు రైతులు ఉద్యమం.